ఎరుపు రెయిన్కోట్. ఆదివారం మను తల్లిదండ్రులు తనకి ఎరుపు రంగు రెయిన్కోట్ ని ఇచ్చారు. అమ్మా, నేను ఇప్పుడు వేసుకోవచ్చా అని మను అడిగాడు. లేదు నాన్న, వర్షాలు సమీపంలో ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆకాశం స్పష్టంగా ఉంది అని తల్లి చెప్పింది. సోమవారం ప్రకాశవంతంగా మరియు ఎండగా ఉంది. ఈరోజు వర్షం పడుతుందా అమ్మా అని మను అడిగాడు. లేదు నాన్న, ఈరోజు కాదు. ఒకవేళ నువ్వు రెయిన్ కోట్ ని ఇప్పుడు ధరిస్తే తమాషాగా కనిపిస్తావు అని తల్లి చెప్పింది. మంగళవారం ఆకాశం నీలంగా ఉంది. అమ్మా, నా కోరిక ఎప్పుడు తీరుతుంది అని మను అడిగాడు. ఈ రోజు కాదు నాన్న, ఆకాశంలో ఒకే ఒక చల్లటి మేఘం ఉంది అని తల్లి చెప్పింది. బుధవారం ఎండగా ఉంది. అమ్మా, వర్షం ఎందుకు పడదు? నాన్న, త్వరలో వర్షం పడుతుందని నేను అనుకుంటున్నాను. మధ్యాహ్నం నాటికి కావచ్చు అని తల్లి చెప్పింది. గురువారం మను విహారయాత్రకి వెళ్ళాడు. అమ్మా, వర్షం పడితే ఎలా ఉంటుంది? నేను నా రెయిన్ కోట్ ని నాతో తీసుకోవచ్చా అని మను అడిగాడు. లేదు మను, ఈరోజు వర్షం పడదు. ఆకాశంలో చిన్న చెల్లటి మేఘాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని తల్లి చెప్పింది. శుక్రవారం మేఘామృతమయ్యింది. అమ్మా, ఈరోజు వర్షం పడుతుందా గట్టిగా అడిగాడు మను. వర్షం కురవచ్చు నాన్న, ఆకాశంలో కొన్ని చీకటి మేఘాలు తక్కువగా ఉన్నాయి అని తల్లి చెప్పింది. శనివారం చప్పుడుతో ప్రారంభమయ్యింది. డబాఢుం. అమ్మా, నేను విన్నది ఉరుమా? త్వరలో వర్షం కురుస్తుందా అని మను అడిగాడు. చివరికి వర్షం ప్రారంభమయ్యింది. ఓ, వర్షం పడుతుంది, వర్షం పడుతుంది అంటూ మను బయటకు పరిగెత్తాడు. అతని వెంట పరిగెత్తుకుంటూ, అయితే మను అని తల్లి పిలిచి, నువ్వు నీ రెయిన్ కోట్ ని మర్చిపోయావా అని చెప్పింది.